ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఉండే అందరికీ డిజిటల్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ డిజిటల్లీ అందరూ లిటరేట్స్, కానీ డిజిటల్ లిటరేట్స్ కాదు. ఈరోజు నేను ఏ ఫోన్లో చూసినా ఎక్కడున్నా నేను వర్చువల్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను చూసుకొని. ఇప్పుడు ఏం జరిగిందో, ఒక గంటలో ఎంత వాటరు సిటీలో ఉంది, అదే మాదిరిగా బుడమేరు ఎంతవరకు పూర్తయింది, బుడమేరులో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, అన్నీ చూసుకునే పరిస్థితికి వచ్చాం. కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది, టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది, వర్చువల్గా రియల్ టైమ్గా పనిచేసే అవకాశం, ఫిజికల్గా వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఏ విధంగా చేయాలనో, ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించాం, సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం, లేకుంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓబరైజేషన్ చేసుకుని తద్వారా బెటర్ డెసిషన్స్ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తాం. ఎల్లుండి నుంచి రేపు ట్రైనింగ్ ఇస్తున్నాం. బయట నుంచి ఎన్యూమరేటర్స్ అందరినీ పిలిపించాం, వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లుండి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఇండ్లన్నీ స్టార్ట్ చేస్తాం, షాపులన్నీ స్టార్ట్ చేస్తాం, రికార్డు అంతా తీసుకుంటాం. ఆ రికార్డు తీసుకున్నాక అన్ని అనలైజ్ చేసి ఏమి చేస్తే వాళ్ళని కాపాడుకోగలుగుతాం, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మాకు ఎంతవరకు వెసులుబాటు ఉంది, రెండు బేరీ చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్ వైల్ మేం చేయడమే కాకుండా రేపటి నుంచి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. ఒక వారం టార్గెట్ పెట్టుకుంటాం, ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ చేస్తాం. ఎవ్రీడే ఇదే మరి దానిపైన కూడా నేను రివ్యూ చేస్తాను. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత, అయిపోయే సమయంలోనే ఏ ఫ్యామిలీకి ఎంత ఇవ్వగలుగుతామో అది కూడా ఆలోచిస్తున్నాం. కొంతమంది చూశాను నేను, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఒకవేళ ఇప్పుడు చేస్తే లేనిపోని గందరగోళం వచ్చి అసలు మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతామని కూడా భయం ఉంది. ముందు డేటా కలెక్ట్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. దానిపైన కూడా ఈరోజు రేపు ఒక నిర్ణయం చేసుకుంటాం. కాబట్టి బ్రాడ్గా ఈ ప్రభుత్వం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం, ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండడం కోసం దశల వారీగా అన్ని కార్యక్రమాలు చేపట్టాం. ముందు వాళ్ళ సేఫ్టీ కోసం పనిచేశాం, తర్వాత ఏదైతే బుడమేరు బీచెస్లో చేశాం, తర్వాత నీళ్లు అరికట్టాం, నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం చేశాం, ఇంతవరకు ఫుడ్ ఎక్కడా లోపం లేకుండా వీలినంతవరకు అందరికీ సరఫరా చేశాం, మంచినీళ్ళు ఇచ్చాం, బిస్కెట్స్ ఇచ్చాం, పాలు ఇచ్చాం, అన్నీ చేస్తున్నాం, క్యాంపులు పెట్టాం. అవసరమైతే ఇంకొకటి కూడా చెప్పాను, ఎన్ని క్యాంపులు అవసరమైతే అన్ని క్యాంపులు పెట్టండి. విజయవాడలో హోటల్స్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటే కాన్ఫరెన్స్ హాల్స్ కూడా తీసుకోండి, అక్కడ కూడా పెట్టండి. ఏదైతే వరద ప్రాంతంలో ఉండే ప్లేసెసే కాకుండా జిల్లాలో ఉండే అన్ని ప్లేసులు తీసుకోండి, బస్సులు పెట్టండి, అందరినీ పంపించండి. చాలామంది ఆ బురదలో ఉండి 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 ఆలోచించి ఆలోచించి మానసికంగా ఒక ఆవేదనలో ఉండే పరిస్థితి వస్తున్నారు, చిన్నపిల్లలు కూడా. అలాంటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. 1 డే 2 డేస్ 3 డేస్ క్యాంపులు కూడా పెట్టుకోమన్నాం. మళ్ళీ వచ్చి వీళ్ళంతా కూడా ఆ డేటా అంతా ఇవ్వాలి, ఎన్యూమరేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం బాధితులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం. ఇంకా ఏదైనా సజెషన్స్ వస్తే అవి కూడా తీసుకుంటాం, ఆ సజెషన్స్ కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు ఈరోజు కోవిల్ అపార్ట్మెంట్స్ 65 ఫ్లాట్స్ ఉన్నాయి, వార్డ్ నెంబర్ 45. ఆ ప్రెసిడెంటు సెక్రటరీ శ్రీ కోవెల్
ఫ్లాట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి 2,21,116 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. బాధితులు కూడా ముందుకొచ్చి సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. అండ్ ఇన్స్పైర్డ్ బై యువర్ గ్రేట్ ఎఫర్ట్స్ వి కేమ్ ఫార్వర్డ్ విత్ ఏ సింగిల్ కాల్ ఆల్ అవర్ మెంబర్స్ హస్ గివెన్ దిస్ అమౌంట్ సార్ విత్ ఇన్ వన్ అవర్ దిస్ అమౌంట్ కేమ్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ దే హావ్ సీన్ ఆఫ్టర్ సీనింగ్ యూ ఇన్ ద టీవీస్ దే వర్ ఆల్ ఇన్స్పైర్డ్ అండ్ విత్ ఇన్ వన్ అవర్ వి కలెక్టెడ్ దిస్ అమౌంట్ అండ్ వి థాట్ ఆఫ్ షేరింగ్ ఈవెన్ దో వీఆర్ ఇన్ డిఫికల్ట్స్ వీఆర్ ఇన్ ఫ్లడ్ వాటర్స్ సార్ అవర్ అపార్ట్మెంట్ స్టిల్ ఫ్లడ్ వాటర్ స్టిల్ అవర్ పీపుల్ థాట్ ఇట్ ఈస్ బెటర్ వీ షేర్ సంథింగ్ ఫర్ ది కమ్యూనిటీ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్స్పిరేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెరీ హ్యాపీ ఇప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చి వాటర్ థ్యాంక్ యూ వెరీ నైస్ ఆఫ్ అండి వెరీ నైస్ సార్ ఇన్స్పిరేషన్ సార్ వారు కూడా ఇక్కడ తీసుకొద్దాం రండి అన్న చాలా సంతోషం థ్యాంక్ యూ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి అంటే నాకు ఒకటి రెండు వార్తలు వస్తున్నాయి నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంటి ఇక్కడ జరిగిందంటే డెఫినెట్గా ఫర్మ్గా తాటదీస్తాం వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలన్న విధంగా ట్రీట్ చేస్తాం దీనికంటే ద్రోహం ఇంకోటి లేదు ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి కబద్ధారి హెచ్చరిస్తున్నా ఇది నాకు ఒక అనుమానం కూడా ఉంది ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా ఈ కుట్రలు ఏమైనా భాగాలు ఉన్నాయా తెలియదు నాకు నేను ఆధారాలు లేకుండా ఇది పెట్టాను ఈరోజు మనం చూస్తున్నాం మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్ అవి మామూలుగా వుడెన్ బోట్స్ కాదు అవి ఐరన్ బోట్స్ ఏ విధంగా వచ్చాయి ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో రెండు గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది అదే కానీ కాలమును కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది చెప్పలేం చాలా పవర్ఫుల్గా ఫ్లో వస్తుంది వాటర్ ఆ వాటర్లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్గా ఆ సపోర్టింగ్ కాలం ఏదైతే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది దాన్నే ఇప్పుడు తీసాను కౌంటర్ వెయిట్ మొత్తం ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఇది ఏంటో నాకే అర్థం కాదు చిత్ర విచిత్రాలు ఎక్కడికి వచ్చాయి ఇవి ఎందుకు వచ్చాయి అనుమానం వచ్చింది ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నా ఎప్పుడు నా చరిత్రలో రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది లేకుంటే మొత్తం ఇచ్చేసేశారు అని ఎవ్రీ డే ఒక సాక్షి పేపరు విషయంగా కేపరిస్తులో ఉన్నారు ఎవ్రీ డే ఇదే పని పెట్టుకొని అంటే ఏంటిది చూస్తాం పర్లేదు ప్రజా చైతన్యం తీసుకొస్తాం ఇలాంటి ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అర్హత లేదు చూద్దాం ఆధార్ అడగడం లేదు ఫింగర్ ప్రింట్ ఇచ్చినా చాలు రేషన్ కార్డు కూడా అవసరం ఫింగర్ ప్రింట్ ఇచ్చిన సరిపోతుంది ఐరిష్ ఆర్ ఫింగర్ ప్రింట్ అవి తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి అవి వెరిఫై చేసుకుని ఇచ్చేస్తా చాలామందికి రేషన్ కార్డు లేవు తడిచిపోయినాయి చాలామంది నాకు కంప్లైంట్ చేశారు వాళ్ళకందరికీ ఇప్పుడు మనం రేషన్ కార్డు ఇవ్వాలి సర్టిఫికెట్స్ ఇవ్వాలి అవన్నీ చాలా ఉన్నాయి విల్ వర్క్ ఇట్ అవుట్ అట్లే ఉంటాయి అంటే
ఖర్చు పెట్టకుండా అన్ని డైవర్ట్ చేసేసుకున్నారు, ఖర్చు పెట్టేశారు. ఆ అకౌంట్లో డబ్బులు లేవు.